పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం జగనన్న హరిత నగరాలకు శ్రీకారం చుట్టింది. తొలి విడత కింద 45 పట్టణాలను ఎంపిక చేసింది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం. పల్నాడు జిల్లా కొండవీడులో నమూనాను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నత్తు రామారావు కూడా పాల్గొన్నారు. నత్తు రామారావు పుష్పగుచ్చంతో ఈ కార్యక్రమంలో సీఎం జగన్కు ఆహ్వానం పలికారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా జగనన్న హరిత నగరాల పనులు జరుగుతాయి. తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను జగనన్న హరిత నగరాల కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. పచ్చదనం పెంపు, వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టి ఉత్తమ విధానాలను అనుసరించిన 10 పట్టణాలు నగరాలకు గ్రీన్ సిటీ ఛాలెంజ్ కింద 1 కోటి రూపాయల చొప్పున 10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. జగనన్న హరిత నగరాల కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థల్లోని రోడ్లకు ఇరువైపులా మధ్యనున్న మీడియన్స్లలో మొక్కలను నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లోని మట్టి, వాతావరణం, నీటి వనరుల లభ్యత ఆధారంగా బ్రతికే వివిధ జాతులకు చెందిన 54 రకాల మొక్కలను ఎంపిక చేసి పెంచనున్నారు. లేని పుకణమే కదులే కత్తి పనులే మాటైతాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే. ఇలపై నడిచే విజయము మెరుపది సుబ్బులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురవది వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పనుల మెరుపు వేగమతడే వేగం గోడె పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసిని చేంచే తెగుబది.